కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎవలను ఓన్ చేసుకోలేదు అన్నాడు. ఎందుకంటే ఆ పార్టీ ఇయాల ఈ దేశంలో ఏ ఒక్కరి పార్టీ లేదు అది అందర్ని దూరం చేసుకున్నది అందరూ కూడా ఆ పార్టీకి దూరమైనరు. వాస్తవం ఏంది అంటే ఈ రోజు కూడా మన పార్టీని తెలంగాణ పల్లెలకు పోతే తెలంగాణ ఊళ్ళలకు పోతే తెలంగాణ పార్టీ అంటారు తప్ప టిఆర్ఎస్ అని బిఆర్ఎస్ అని పిలవరు. ఏ పార్టీ మీద అంటే తెలంగాణ పార్టీ అంతే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మా అక్కలు చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఎవరో కోటేస్తావంటే కేసీఆర్ కోటేస్తా కారు కోటేస్తా గులాబీ పార్టీకి వస్తా తెలంగాణ పార్టీకి ఇస్తా అంటారు తప్ప వేరే మాట మాట్లాడరు. అంటే అంతగా తెలంగాణ ప్రజలతో మీరు పెట్టిన విత్తనమే మీరందరూ కలిసి. కానీ ఇవాళ ఏ స్థాయికి ఎదిగింది అంటే తెలంగాణలోని ప్రతి మనిషి కుల మీదన కావచ్చు మతం మీదన కావచ్చు ఇది నా పార్టీ ఇది మా పార్టీ ఇది మా ఇంటి పార్టీ అనే స్థాయికి ఇవాళ ప్రజలు ఓన్ చేసుకునే పార్టీ ఏదైనా తెలంగాణలో ఉంది అంటే అది కేవలం మన బీఆర్ఎస్ మాత్రమే మన టీఆర్ఎస్ మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాస్తవం ఏంటి అంటే ఇవాళ పెద్దపల్లిలో నేను మొన్న వచ్చిన పెద్దపల్లికి ఒక 15-20 రోజుల కింద వచ్చిన వచ్చినాడు మనోహర్ రెడ్డి అన్న బ్రహ్మాండమైన పెద్ద మీటింగ్ పెట్టి వేల మందితోని బ్రహ్మాండమైన శక్తి ప్రదర్శన కూడా చేసిండ్రు. కాకతీయ కాల్వ మీద రైతులు పోయి ఎవరైనా మోటార్ పెట్టుకొని చిన్నపాటి లిఫ్ట్ పెట్టుకొని చిన్న పైప్ లైన్ వేసుకుంటే దాని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చి ఆ మోటారు ఆ వైర్ కోసేసి మోటార్ను ఆ రోజు కాలువలోకి దానిన రోజులు ఆ మోటార్లు తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టిన రోజులు వాస్తవమా కాదా మీరే ఆలోచించుకోండి. ఆనాడు ఎంత దుర్భర పరిస్థితి ఉండే అంటే రైతులు భయపడుతున్నారు విజిలెన్స్ వాళ్ళు వచ్చి ఎత్తుకపోతారండి. అంతెందుకు మోటార్లు కోసేసుడు వైర్లు కోసేసుడు కాదు ఎవరన్నా ఊళ్ళో చచ్చిపోతే ఆనాడు తెలంగాణ రాకమునుపు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకమునుపు ఏంది పరిస్థితి ఎవరన్నా ఊళ్ళో కులపాయనో సుట్టపాయనో పెద్ద మనిషి చచ్చిపోతే బావి కాడికి పోయేటందుకు కరెంటుని ఫోన్ చేసి బతిలాడుకోవాలి. అరే ఇప్పుడే శవాన్ని కాలేసినాం బావి కాడికి పోయి స్నానాలు చేయాలి కరెంటు లేదు ఒక 20 నిమిషాలు కరెంటు నీకు దండం పెడతా అని చెప్పి ఏఈ గారిని డిఈ గారిని బతిమలాడిన రోజులు వాస్తవం అయితే కాంగ్రెస్కు బుద్ధి వచ్చినట్టు చప్పట్లు కొట్టాడు ఒకసారి. ఇవాళ వాళ్ళే వచ్చి 50-55 ఏళ్ళు తెరలు తెరలు చేసిన వాళ్ళు వచ్చి మళ్ళా మాకు ఒక ఛాన్స్ ఇయ్యండి ఒక ఛాన్స్ ఇయ్యండి 11 ఛాన్సులు ఇచ్చిండ్రు ప్రజలు 11 అయినా ఏం చేసిండ్రు మంచి ఇయ్యలే కరెంట్ ఇయ్యలే సాగునీరు చక్కగా ఇయ్యలే ఎరువులు ఇయ్యలే విత్తనాలు ఇయ్యలే రైతు బంధు ఇయ్యలే రైతు బీమా పెట్టలే ఇవన్నీ చేసిన కేసీఆర్ అన్నట ఇలా పక్కకు పెట్టన్నట 11 సార్లు అవకాశాలు ఇచ్చినా ఏం చేయని వాళ్ళని మళ్ళీ ఇలా పైన కూర్చోబెట్టన్నట. ఇవాళ ఒక్క మాట మీరు ఆలోచించండి పక్కనే ఉన్నది కర్ణాటక రాష్ట్రం ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ బయట పత్రికలలో పట్టుకున్నారు ఇంగ్లీష్ వాళ్ళు హిందీ వాళ్ళు పట్టుకొని అడిగినారు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే గారు అంటున్నారు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చేసింది అయిపోయింది ఇక మాకు మోక దొరికింది అని అంటున్నారు మరి మీరేమంటారని అడిగారు. నేను ఒకటే చెప్పిన వాళ్ళకు ఖార్గే గారు మీ సొంత రాష్ట్రం కర్ణాటక ఖార్గే సాబ్ది సొంత రాష్ట్రం కర్ణాటక ఇలా కర్ణాటకలకు ఇట్లనే వీళ్ళు చేసిన వేషాలకు వీళ్ళు చెప్పిన మాటలకు పడిపోయి ఆడ అవకాశం ఇచ్చిర్రు ఒక ఛాన్స్ అని బతిమలాడితే 4 ఓట్లు వేసిర్రు ఆయన అధికారం ఇచ్చిర్రు 4 నెలల కిందట కర్ణాటక ప్రజలు. ఇవాళ కర్ణాటక ప్రజలు తప్పు చేసి పొరపాటున అది వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత ఇలా వాళ్ళ చెంపలు వాళ్ళే వేసుకుంటాను. రైతులు ముఖ్యంగా మీరు చూస్తాను నిన్న ఇవాళ టీవీలలో చూడొచ్చు మీరు కరెంటు లేక ఎంత అవస్థ పడుతుందంటే ఇవాళ కర్ణాటకలో 5 గంటల కరెంట్ ఇచ్చే తందుకు రోజులు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం కింద మీద పడి ఆపసోపాలు పడి అక్కడ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు అక్కడ విద్యుత్ శాఖ మంత్రి గౌడ గారు వాళ్ళందరూ చెప్తున్నారు 5 గంటలు ఇస్తాం భయ్ అంతకంటే ఎక్కువ మాత్రం కాదు 5 గంటలు ఇచ్చురే కష్టం ఉన్నదని చెప్తున్నారు. ఇక రైతులకు వశపడక పంటలు ఎండిపోతుంటే చెర్లు ఎండిపోతుంటే అందులోకెళ్ళి మొసళ్ళు బయటకు వస్తున్నాయట మొసళ్ళు తెలుసు కదా మగర్మచ్చ బయటికి వస్తే కర్ణాటక రైతులకు కడుపు మండి ఏం చేసారు ఎవరికైనా అగో ఆ మొసలి పట్టుకొని ట్రాక్టర్లు పెట్టుకొని సబ్స్టేషన్ కాడ తీసుకుపోయి సబ్స్టేషన్ విడిచిపెట్టారు కదా సౌరాన్ని ఏది విద్యుత్ శాఖ అధికారుల మీద గిట్లున్నది కర్ణాటక. అంటే ఖార్గే గారి సొంత రాష్ట్రం ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖార్గే గారి సొంత రాష్ట్రంలోనే ప్రజలు రైతులు ఇవాళ చెంపలేసుకుంటారు వామ్మో వీళ్ళకి అధికారం ఇచ్చి ఎంత తప్పు చేస్తుందిరా దేవుడా అని. ఇవాళ అసొంటి వాళ్ళట తెలంగాణలో వచ్చట మన రైతన్నలను పిచ్చోళ్ళని చేసి మన ప్రజలను పిచ్చోళ్ళని చేసి వాళ్ళకు ఒక ఛాన్స్ కావన్నట. మీరందరు విన్నారు రేవంత్ రెడ్డి గారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఏమన్నాడు ఆయన తెలంగాణలో ఉన్నది బీదా బిక్కి రైతులు చిన్న సన్నకారు రైతులు
ఎవ్వల కూడా 90% మందికి 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు ఇలాగ 3 గంటల కంటే ఎక్కువ ఎందుకు కరెంట్ కేసీఆర్ కు బుద్ధి లేదు ఆయన 24 గంటల కరెంట్ ఇస్తాడు ఉత్తగనే దండుగ విడతాడు పైసలని దండుగ ఇస్తాడు 3 గంటల కరెంట్ చాలు గంటకొక మడి వార్తదట గంటకొక ఎకరం వార్తదట ఇక గింత తెలివైనోళ్ళు గింత ఏమసం తెలిసినోళ్ళు గింత తెలివైనోళ్ళు ఇయాల కాంగ్రెస్ ని రాష్ట్రంలో నడుపుతారు మరి కాంగ్రెస్ కోటేసిన పాపానికి కర్ణాటకలో 5 గంటలు వస్తాంది తెలంగాణలో దబ్బన పొరపాటున ఒక రావపాటున ఓటేస్తే 3 గంటలే దిక్కు అని చెప్పి వాళ్ళ అధ్యక్షుడే చెప్తాండు మరి ఇయాల పెద్దపల్లి రైతు అన్న ఆలోచించుకోవాలా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతుల ఆలోచన చేయాలా 24 గంటల కరెంట్ కావన్నా 3 గంటల కరెంట్ కావన్నా ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇవాల సత్యనారాయణ రెడ్డి గారు రామమూర్తి గారు హాజీ గారు ముత్యాల ప్రకాష్ గారు విశేషమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకులు వాళ్ళందరూ కూడా మరి ఇవాల అన్ని పరిస్థితులు చూసిన తర్వాత సత్యనారాయణ రెడ్డి గారు గొప్ప మాట చెప్పిండు కష్టపడి సాధించుకున్న తెలంగాణ కష్టపడి సాధించుకున్న తెలంగాణ ఇలా గద్దల పాలైతుంటే రాబందుల పాలైతుంటే ఉండబట్టలేక మనసుకోకనే నీడికొచ్చిన మళ్ళా ఇంటికి తిరిగి వచ్చానని చెప్పిండు ఈ సోయి ఈ రేషం అందరికి రావాలి తెలంగాణలా ఎందుకోసం తెచ్చుకున్నాం తెలంగాణ ఇంత కష్టపడి మంచిగా చేసుకుంటానికి తెచ్చుకున్నాం అందరూ బాగా కావాలని తెచ్చుకున్నాం కరెంట్ బాగా చేసుకున్నాం మంచిలు బాగా చేసుకున్నాం సాగునీరు బాగా చేసుకున్నాం సంక్షేమం అద్భుతంగా చేసుకుంటా ఉన్నాం ఇన్ని చేసుకున్నాం ఇవాల మళ్ళా ఆ దొంగల చేతుల్లో పెడితే ఇవాల ఆ దగుల్బాజీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లో పెడితే నాశనం అవుతది తెరలు తెరలు అవుతది ఈ మాట మర్చిపోకండి ఎందుకంటే వాళ్ళు కొత్తోళ్ళు కాదు కొత్త రూపాలల రావచ్చు కదే పాత పార్టీ కొత్త సీసాలో పాత సారా అన్నట్టు గదే తప్ప కొత్తదనం ఏం లేదన్నలా 11 సార్లు మోకా ఇస్తే బార్ బార్ దోకా 11 సార్లు ఇచ్చిరు మీరు మోకా కాంగ్రెస్ ఒక్కసారి కాదు కానీ బార్ బార్ అదే దోకా ఈ రోజు కూడా మళ్ళా కొత్తేశం వేసుకొని బౌరూప్లేశాలు వేసుకొని ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళ డిఎన్ఏ గదే వాళ్ళ ఆలోచన గదే వాళ్ళ నీతి గదే నేను మిమ్మల్ని ఆలోచించమని అడిగేది ఒకటే సొంత రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిది కర్ణాటక అక్కడనే కరెంట్ దిక్కు లేదు మరి అక్కడ దిక్కు లేనోడట ఇక్కడికి వచ్చి గెలిపిస్తారట తెలంగాణలో అంటే కూట్ల రాయి తీయలేనోడు ఎట్లా రాయి తీస్తాడా అమ్మకి అన్నం పెట్టినోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా నేను కార్గేని ఒకటే అడుగుతా ఉన్నా కార్గే గారిని అయ్యా కార్గే గారు మీరు పెద్ద మనిషి వయసులో చాలా పెద్ద ఆయన మీరు మీరంటే గౌరవం ఉంది ఆ గౌరవం కాపాడుకోండి పోగొట్టుకోకండి సొంత రాష్ట్రంలో దిక్కు లేదు 5 గంటల కరెంటు తెలంగాణకు వచ్చి ఏముద్ధరిస్తావు నువ్వు నీ పార్టీ చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఇక్కడ మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడే చెప్తున్నాడు 3 గంటల కరెంట్ అని చెప్తా ఉన్నాడు మరి 3 గంటల కరెంట్ చాలనే తెలివైన నాయకులు ఉండే నీ పార్టీ రేపు తెలంగాణను ఉంచుతుందా ముంచుతుందా మా వాళ్ళందరికీ ఎరికే అందుకే మీ అందరిని కూడా నేను మనస్ఫూర్తిగా కోరేది ఒకటే మనం ఈ రోజు నుంచి కేసీఆర్ భరోసా పేరిట కేసీఆర్ భరోసా పేరిట మళ్ళీ గెలిస్తే మూడోసారి ముచ్చటగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమేం చేస్తామో కేసీఆర్ భరోసా పేరిట కొత్త కార్యక్రమాన్ని మన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయే కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం పెద్దపల్లిలో మీ అందరిని కోరుతా ఉన్నా కేసీఆర్ భరోసా కింద మనం ఇయ్యబోయే కార్యక్రమాలను బ్రహ్మాండంగా గ్రామ గ్రామానికి గడప గడపకు తీసుకొని పోవాలి ఏంటిది కేసీఆర్ భరోసా ఏంటిది అంటే ఇవాళ ఆసరా పెన్షన్ల కింద కేసీఆర్ గారు మరి దేశం లెక్కడ లేని విధంగా 46 లక్షల మందికి 2016 రూపాయలు దివ్యాంగులైతే 4016 రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నారు రేపు మూడోసారి కేసీఆర్ గారు గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భరోసా కింద ఆ 2000 పెన్షన్ ని 5016 రూపాయలు చేయబోతా ఉన్నామనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దివ్యాంగులైతే 6016 మరి ఇతరులు వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు వాళ్ళందరికీ కూడా 5016 రూపాయల పెన్షన్ ఆసరా పెన్షన్ కేసీఆర్ భరోసా కింద ఇవ్వబోతా ఉన్నాం అదే మాదిరిగా వాళ్ళ రైతు బంధు 75 ఏళ్లలో ఏ నాయకుడు చేయని ఆలోచన రైతు బంధు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ఆలోచన దాని కింద ఇవాళ 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు ఇచ్చుకున్నాం రైతు బంధు కింద ఇప్పటికి 11 కిస్తీలలో రేపటి రోజున మళ్ళీ ముచ్చటగా మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ భరోసా కింద రైతు బంధు పెంచి 10,000 ఉన్న రైతు బంధును 16,000 రూపాయలు చేసుకోబోతున్నామన్న మాట నేను మీకు సందర్భంగా విజ్ఞప్తిస్తా ఉన్నా అదే మాదిరిగా కొత్తగా మరొక కార్యక్రమం అన్నపూర్ణ అనే కార్యక్రమం పెడతా ఉన్నాం కేసీఆర్ భరోసా కింద కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నపూర్ణ కార్యక్రమం కింద రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇంటింటికి ఇవ్వబోతా ఉన్నామనే మాట నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా దాంతో పాటు కేసీఆర్ భరోసా కింద ఒక కొత్త కార్యక్రమం సౌభాగ్య లక్ష్మి
సౌభాగ్యలక్ష్మి కింద మరి అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3000 రూపాయల చొప్పున భృతి కూడా ఇచ్చే కొత్త కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఇంకా అసైన్డ్ భూముల మీద అసైన్డ్ భూములు ఏతనేయో వాటి మీద పేదలకు దళితులు కావచ్చు గిరిజనులు కావచ్చు వాళ్ళ భూమిని వాళ్ళు అమ్ముకునే హక్కును ఇయ్యబోతా ఉన్నాము. కేసీఆర్ భరోసా కింద అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా కేసీఆర్ భరోసా కింద తెలంగాణ యువతకు ఇప్పటికే మనం 2,20,000 ఉద్యోగ భర్తీ ప్రక్రియ 130,000 పూర్తి చేసినాం. 80-90,000 భర్తీ చేస్తా ఉన్నాం. మిగతా 80-90,000 కేసీఆర్ భరోసా కింద ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఏ సంవత్సరం ఎంతమంది రిటైర్ అవుతారో అంతమందిని మళ్ళీ భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ కూడా నిర్దిష్ట కాల వ్యవధితో మరి ఈ రోజు హామీ ఇస్తా ఉన్నాం. అది కూడా కేసీఆర్ భరోసా కిందనే తీసుకోబోతా ఉన్నాం. మొత్తం 15 భరోసాలు మా ఆడబిడ్డలకు నచ్చేది ఒకటి మర్చిపోయినని చెప్పుడు. సిలిండర్ కూడా కేసీఆర్ భరోసా కింద 400 రూపాయలకే ఇవ్వబోతా ఉన్నామనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.